వెల్కమ్ టు మై ఛానల్ మిలెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం సామెలతో బెల్ల పొంగల్ తయారు చేసుకుంటాం. కావలసినవి: ఒక కప్పు సామెలు, హాఫ్ కప్పు పెసరపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మీ టేస్ట్కి తగినట్లండి, 2 కప్పుల తాటి బెల్లం, 1 హాఫ్ కప్పు ఎండు కొబ్బరి, 3 ఇలాచీలు, 3 టీ స్పూన్ల నెయ్యి, 1 హాఫ్ కప్పు కొబ్బరిపాలు, వాటర్. ముందుగా మనం పెసరపప్పుని, సామెల్ని 8 గంటలు నానపెట్టుకొని తర్వాత వాటిని నానపెట్టుకున్న నీటితోనే మనము వండుకుంటాం. దీంట్లో 1 5 కప్స్ వాటర్ వేసి మనము సామెల పొంగల్ని తయారు చేసుకుంటాం. ఇది 3 విజిల్స్ రానివ్వాలండి. చూడండి, సామెల పొంగలి ఇలా తయారవుతుంది 3 విజిల్స్ తరువాత. ఇప్పుడు 1 కడాయి తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పుని, ఎండు ద్రాక్షని మనం వేయించుకోవాలి. మీ ఇష్టం అండి, జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టము. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత 1 కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ బాండిలో ఉన్న నెయ్యిలోనే మనము బెల్లము, నీళ్ళు పోసి బెల్లాన్ని బాగా కరిగించాలి. చూడండి, ఇవి ఆల్రెడీ వేగిపోయాయి. ఇప్పుడు మనము తీసుకుంటాము మిగిలిన నెయ్యిలోనే మనం నీళ్ళు పోసుకొని బెల్లం కూడా వేసుకుంటామన్నమాట. 1 కప్పు కానీ లేదా 1/2 కప్ కానీ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం కూడా మీ ఇష్టం అండి. 3 ఇలాచీలు కూడా వేసుకొని బెల్లాన్ని బాగా వాటర్లో కరగనివ్వాలి. ఎక్కడ పలుకులు లేకుండా, అంటే బెల్లము అంతా ఉండలు ఏమీ లేకుండా బాగా కరగనివ్వాలి. తర్వాత దీంట్లో మనం చేసుకున్న పొంగల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. పొంగలి అంతా బెల్లం పాకంలో బాగా కరగాలి. ఎలాంటి ఉండలు కూడా లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసేస్తాము. తర్వాత దీంట్లో కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంది కదండి, ఆ ఎండు కొబ్బరిని కూడా ఇప్పుడు మనం వేసుకుంటామన్నమాట. దీన్ని బాగా తిప్పాలి, బాగా కలపాలండి. తర్వాత ఈ పొంగలి కొంచెం ఇప్పుడు నీళ్ళగా ఉంటుంది, కానీ కాసేపు అయిన తర్వాత గట్టి పడుతుంది. మీకు చెప్పాను కదండి, మ్యాక్సిమం దీనికి 1 కప్పు సామెల్కి 2 కప్పుల బెల్లం పడుతుంది. మీకు ఒకవేళ తక్కువ షుగర్ కావాలి, అదే బెల్లం కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఇప్పుడు బాగా దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు మనము మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకుంటాం. కొబ్బరి పాలని ఎప్పుడైనా కానీ వేడి తగ్గిన తర్వాత కలపాలి, లేకుంటే ఆ పాలు విరిగిపోతాయి. చూసారు కదండి, మట్టి కుండల్లో మనం ఆపేసిన తర్వాత కూడా, పొయ్యి ఆపేసిన తర్వాత కూడా దాంట్లో చాలా వేడి ఉంటుంది. అందుకోసమే నేను ఆపి కొంచెం సేపు అయినా కానీ ఇంకా బబుల్స్ వస్తూనే ఉన్నాయి పొంగల్లో. అందుకోసం బాగా వేడి తగ్గిన తర్వాతే కొబ్బరి పాలు కలుపుకోవాలి. ఒకవేళ కొబ్బరి పాలు మీరు కలుపుకోము అన్నా కానీ పర్వాలేదు, కాసేపు అయింది. చూడండి, చల్లారిపడింది. ఇప్పుడు దీంట్లో మనము కొబ్బరి పాలు కలుపుకుంటాం. కొబ్బరి పాలు చూసుకొని కలుపుకోండి. 1/2 కప్పు మ్యాక్సిమం పడుతుంది, లేదు మీకు ఇంకా కొంచెం కావాలన్నా కానీ కలుపుకోవచ్చు, లేదా తక్కువ కలుపుకుంటామన్నా పర్వాలేదు. మరీ వేడిగా ఉన్నప్పుడు కలిపితే మాత్రం పాలు విరిగిపోతాయి, అది ఒక కొంచెం చూసుకోండి. ఈ కొబ్బరి పాలు కలపాలి అని కూడా ఏం లేదండి, మీ టేస్ట్కి తగ్గట్లు మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుంటాము. జీడిపప్పు కూడా దీని మీద డెకరేషన్ అంటే ఐ మీన్ చల్లుకోవచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ లోపల పొంగల్లో కలిపేశాను కాబట్టి నేను ఇప్పుడు చేయలేదు. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.